హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆల్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లయక్ పాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లయక్ పాషా మాట్లాడుతూ మార్చి 8వ తేదీన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ఇందిరాపార్క్లో జరిగే టీయూడబ్ల్యూజేహెచ్ 143వ రాష్ట్ర మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి మహాసభలకు ఆహ్వానం అంతే కాకుండా పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు లయక్ పాషా గారు ఆధ్వర్యంలో పునరుద్ధరణ పాడడం జరిగింది. అల్లం నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుణాత్మకమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టుల సభ్యులు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించినటువంటి సందర్భంలో ఈ మహాసభ జరగడం చాలా శుభసూచకం. తప్పకుండా ఈ మహాసభలలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన ప్రస్తుతం తెలంగాణ మొత్తం భారతదేశంలోనే ఒక మలుపు దిశగా వెళ్ళే సందర్భం రాజకీయం అన్ని రంగాల్లో అభివృద్ధి రంగంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, దేశ సమగ్రత విషయంలో కావచ్చు, రాష్ట్రం కేంద్రం ఉన్నటువంటి సంబంధాలలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి ప్రజల అవగాహన జర్నలిస్టులు ఎంతవరకు ఆ అవగాహన ప్రతిబింబిస్తున్నారనే విషయం రోజు రోజుకు కీలకమవుతుంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఈ మహాసభలు జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మహాసభలు విజయవంతంగా కావాలని తప్పకుండా నేను నాతో సహచర సహచరులందరూ కూడా పాల్గొంటాము. ఈ మహాసభలు విజయవంతం కావాలని ఇక్కడ ఉన్నటువంటి వేములవాడలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుటుంబనారాయణ గారు ప్రెస్ అకాడమీ కూడా వారు చైర్మన్గా కావడం, తద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా వారి ఒక పేరున్నది. వారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి జర్నలిస్ట్ సోదరు సోదరి వాళ్ళకు ఎన్నో సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డు కావచ్చు, ఐడెంటిటీ కావచ్చు, ఇంగ్ల స్థలాల విషయం కావచ్చు, ఇంకా వారి బాగోగుల కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమాలు విజయవంతం కావాలని మరిన్ని డిమాండ్ కూడా సోదరుల నుంచి కూడా ఉన్నవి, వాటిని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూల స్పందిస్తారనేటువంటి ఆట మా ఆందోళన. మేము కూడా
మరి జర్నలిస్ట్ సోదరులకు ఉన్నటువంటి సమస్యలపై ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ప్రభుత్వం వారి వెంట ఉండి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మరి జర్నలిస్టుల పాత్ర మరింత పటిష్టం కావాలని కోరుకుంటూ కావాల్సిన సపోర్ట్ సహకారం తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ విధేయంగా పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ నడిబొడ్డున మహాసభలు నిర్వహించ తలపెట్టారు. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌరవ రమేష్ బాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. దీంతోపాటు ఎమ్మెల్యే గారిని మహాసభలకు ఆహ్వానించడం జరిగింది. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ జర్నలిస్టులతో పాటు వేములవాడ ప్రాంత జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి మరోసారి మా ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్టులందరినీ కోరుతూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై టీయూడబ్ల్యూజే, అల్లం నారాయణ సర్ నాయకత్వం.